వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఈ మధ్య భారీ భూకంపంతో అతలాకుతలమైన ఒక దేశం సిరియా రెండు నిలువు రాత్రి యామిని ఒకటి నిలువు వంశీ దర్శకత్వంలో భానుప్రియ తొలి చిత్రం సితార తొమ్మిది అడ్డం రాత్రి రజని మూడు అడ్డం ఇంద్రుడి రాజధాని అమరావతి ఐదు నిలువు బొట్టు తిలకం పదకొండు అడ్డం బిగువు బింకం పదకొండు నిలువు సన్నటి గొంతుతో నీటి లోహపాత్ర బిందె పన్నెండు అడ్డం కింకిణి గజ్జె అందె ఎనిమిది అడ్డం నుదురు లలాటం ఆరు నిలువు అడ్డంకి నిరోధం ఆటంకం నాలుగు నిలువు రక్షాబంధనం రాఖీ పది అడ్డం భూమి తల్లి ధాత్రి మూడు నిలువు మీద సాము వంటి కఠిన నియమ వ్రతం అసిధార వ్రతం ఏడు అడ్డం పారంపర్యంగా వచ్చే హక్కు మిరాసి పద్దెనిమిది నిలువు అద్దకపు చేనేత కలంకారి ఇరవై ఎనిమిది అడ్డం పెద్ద కెరటం లహరి ఇరవై ఐదు నిలువు వెండి బంగారాల నూలుపోగు జలతారు ఇరవై నాలుగు అడ్డం శైలం నుండి పుట్టిన అపరాజిత శైలజ ఇరవై ఒకటి నిలువు మాలిన్యం మైల పదిహేడు అడ్డం మిట్ట మెరక ఇరవై రెండు అడ్డం వ్యవసాయ భూమి పొలం పదమూడు నిలువు తిరగేసిన చీపురు కట్ట పొరక ముప్పై ఆరు అడ్డం ఆత్రేయ ఈ కవిగా ప్రసిద్ధి మనసు కవి ముప్పై నిలువు విసనకర్ర వీవన ముప్పై ఒకటి అడ్డం కేవీరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కథ జగదేక వీరుని కథ ముప్పై ఐదు నిలువు సత్యం డాష్ నిప్పు లాంటిదని లోకోక్తి నిజం ముప్పై ఎనిమిది అడ్డం లోహాలకు పట్టే తుప్పు జంగు ముప్పై నాలుగు నిలువు గల్లీ బాడ వీధి ముప్పై మూడు నిలువు ఇతడు రవిగాంచని చోటు కాంచేవాడట కవి అలానే ముప్పై ఏడు అడ్డం ఈ రాతను తప్పించుకోవడం ఎవరితరం కాదు విధి ఇరవై ఏడు నిలువు వేలుపు కింద నుండి దేవుడు ఇరవై ఆరు అడ్డం కంబూకం బియ్యం పొట్టు తవుడు ఇరవై ఆరు నిలువు కుమార్తె తనూజ ఇరవై తొమ్మిది అడ్డం ఏలూరు జిల్లాలోని ఒక మండలం అటుగా నూజివీడు ఇరవై నిలువు సాక్ష్యం రుజువు పంతొమ్మిది అడ్డం రాయలవారి మహామంత్రి తిమ్మరుసు పదహారు నిలువు నేత పనిముట్టు అప్పటికప్పుడు చెప్పే కవిత్వం కవిత్వం పదిహేను నిలువు చక్కిలం వంటిది జంతిక ఇరవై మూడు అడ్డం దగ్గు తగ్గించే కాయ కరక్కాయ కరక పద్నాలుగు అడ్డం తామర అంబుజం పద్నాలుగు నిలువు అంబ అంబాలికల తోబుట్టు అంబిక ముప్పై రెండు నిలువు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళే పక్షి గద్ద సో ఇదండి వాటి పూర్ణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్